హలో అండి, వెల్కమ్ టు తెలుగు వంటలు. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ కాకరకాయ కారంపొడి. ఈ కారంపొడి అస్సలు చేదనేదే ఉండదండి. కొద్దిగా నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో కానీ, ఇడ్లీ దోశ ఉప్మా లాంటి టిఫిన్స్లో కానీ తిని చూడండి, చాలా రుచిగా ఉంటుంది. చిన్నపిల్లలు ఎవరైనా కాకరకాయ తినడానికి ఇష్టపడట్లేదా? కొద్దిగా నెయ్యి వేసి మొదటి రెండు ముద్దలు రోజు ఈ కారంపొడితో పెట్టి చూడండి. చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లలు మారం చేయకుండా తినేస్తారు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. కాకరకాయ కారంపొడిని తయారు చేసుకోవటానికి ముందుగా 1/4 కేజీ దాకా కాకరకాయలను శుభ్రంగా కడిగి చిల్లల గిన్నెలోనికి తీసుకుని పూర్తిగా తడి ఆరిపోనివ్వాలండి. ఇప్పుడు చివర్లు కట్ చేసి కాకరకాయను ఈ విధంగా చక్రాల్లాగా కోసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కాకరకాయలోంచి గింజలను తీసేయాలండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ని వేసి వేడెక్కాక కట్ చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కలను వేసుకోవాలి. ముందుగా సగం కాకరకాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. కాకరకాయ ముక్కలు మంచి క్రిస్పీగా అయ్యేలాగా 15 నిమిషాల పాటు కాకరకాయ ముక్కలను బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే కాకరకాయ ముక్కలు మాడిపోతాయి. చూస్తున్నది కదండి, కాకరకాయ ముక్కలు ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత ముక్కలన్నింటినీ ఒక డిష్లోనికి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన ముక్కలను కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కరివేపాకును వేసి 1-5 నిమిషాల పాటు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ కారం పొడిలోకి కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుందండి. కరివేపాకు ఫ్రై అయిపోయింది కదండి, ఇప్పుడు కరివేపాకును పక్కకు తీసేసుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నెను పెట్టి 1 స్పూన్ పల్లీలను వేసి దూరగా వేయించుకోవాలండి. ఇప్పుడు పల్లీలను మిక్సీ జార్లోనికి తీసుకుని వేడి చల్లారనివ్వాలి. ముందుగా 2 స్పూన్ల శనగపప్పును వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్ల మినప్పప్పును వేసి ఫ్రై చేసుకోవాలి. 1-2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత 2 స్పూన్ల ధనియాలను వేసుకోవాలి. ధనియాలు 1 నిమిషం పాటు వేగాక 1 స్పూన్ జీలకర్రను వేసి దూరగా వేయించుకోవాలండి. పప్పులు వేగడానికి ఎక్కువ టైం పడుతుంది కదండి, అందువల్ల ముందు పప్పులను వేయించుకున్న తర్వాత ధనియాలు జీలకర్ర వేసి వేయించుకుంటున్నాము. అన్నీ ఒక్కసారి వేసుకున్నట్లయితే జీలకర్ర మాడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నింటినీ మిక్సీ జార్లోనికి తీసుకుని వేడి చల్లారనివ్వాలి. ఇప్పుడు 1/15 దాకా ఎండుమిరపకాయలను 5 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్లోనికి తీసుకుని వేడి చల్లారనివ్వాలి. వేడి చల్లారాక మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే ఫ్రై చేసి ఉంచుకున్న కరివేపాకును కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా చింతపండును వేసి ఒకసారి మిక్సీ తిప్పుకున్న తర్వాత ఫ్రై చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 20 దాకా వెల్లుల్లిపై గబ్బాలను వేసి మెత్తగా మిక్సీ తిప్పుకోవాలండి. అస్సలు చేదనేదే లేకుండా ఎంతో రుచిగా ఉండే కాకరకాయ కారం పొడి రెడీ అయిపోయిందండి. 1 8-8 కంటైనర్లోనికి తీసుకొని స్టోర్ చేసుకుంటే 4 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.